वेलकम टू भारत टुडे ने लक्ष्मी इक अपडेट्स चूसे भारत त्रिविध दळाल नूतन अधिपति सीडीएस गा लेफ्टिनेंट जनरल अनिल चौहान नियमितुलय्यारु इंडियन आर्मी लो लेफ्टिनेंट जनरल होदालो पनिचेसिन अनिल इटीवले पदवी विरमण पोंदिन विषयं मनकु तेलिसिंदे ताजागा आयन्नि केंद्र प्रभुत्वं इप्पुडु नूतन सीडीएस गा नियमिंचिंदि तमिळनाडुलो जरिगिन हेलीकाप्टर प्रमादंलो नाडु सीडीएस गा उन्न बिपिन रावत् दुर्मरणं पालैन संगति मनकु तेलिसिंदे अयिते बिपिन रावत् मरणं तर्वात सीडीएस पोस्ट खालीगाने उंदि ताजागा आ स्थानान्नि इप्पुडु अनिल चौहान त्रिविध दळाधिपतिगा सीडीएस होदालो पनिचेसिन अनिल चौहान केंद्र प्रभुत्वानिकी मिलिटरी व्यवहारल विभागानिकी कार्यदर्शिगा व्यवहरिस्तानी रक्षण मंत्रित्व शाख वेल्लडिंचिंदि अनिल चौहान 1961व संवत्सरं मे नेल 18व तेदीन जन्मिंचारु भारत सैन्यंलो आयन 1981 लो चेरारु తొలుత 11 గుర్కా రైఫిల్స్ రెజిమెంట్ లో పనిచేశారు चौड़ेपल्ली मंडल परिधिलोनी दिगुनपल्लिलो वेलसिन श्री बोयकोंड गंगम्म आलयंलो घनंगा दसरा उत्सवालु निर्वहिस्तुन्नारु उत्सवाल्लो भागंगा मरि मूडव रोजु श्री शक्ति अम्मवारी आलयं फल पुष्पादुलतो अलंकरिंचारु आलय पालक मंडली धर्मकर्त एम शंकर नारायण ईवो चंद्रमौळिलु अम्मवारिनि दर्शिंचुकुन्नारु वीरिकि वेद पंडितुलु तीर्थ प्रसादालु अंदजेशारु ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్ బుర్జ్ ఖలీఫా తరచూ వార్తల్లో ఉండే విషయం మనకు తెలిసిందే అయితే వివిధ సందర్భాలను పురస్కరించుకొని ఈ కట్టడం ఎల్ఈడి స్క్రీన్ పై ప్రత్యేక థీమ్ ని సైతం ప్రదర్శిస్తుంటారు బాలీవుడ్ సీనియర్ నటుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా బుర్జ్ ఖలీఫా ఆయన ముఖంతో వెలిగిపోతుంది ఇప్పుడు అయితే ఈసారి షారుఖ్ పుట్టిన రోజుకి నెల ముందే బుర్జ్ ఖలీఫా పై ఆయన ఫోటో కనిపించింది ఈ బిల్డింగ్ పై షారుఖ్ వీడియోతో పాటు ఆయన నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని పాటను సైతం ప్లే చేశారు దీని సమీపంలోని ప్రజలంతా చాలా ఆసక్తిగా గమనించారు ఈ వీడియోని యుఏఈ లో అతిపెద్ద హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ లో ఒకటైన బుర్జిల్ హోల్డింగ్స్ స్పాన్సర్ చేసింది షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈ సంస్థ యుఏఈ లో 39 హాస్పిటల్స్ వైద్య కేంద్రాలను సైతం నిర్వహిస్తుంది ఈ క్రమంలో షారుఖ్ ముఖంతో తమ బ్రాండ్ కి ప్రచార కార్యక్రమాలు జోరుగా చేపట్టింది ఇందులో భాగంగానే మరి బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ పై షారుఖ్ నటించిన తమ బ్రాండ్ ప్రచార వీడియోను సైతం ప్లే చేయించింది స్వతంత్ర వజ్రోత్సవాలను ఏ విధంగా జరుపుకున్నామో రాష్ట్రోపాధ్యాయ సంఘ వజ్రోత్సవాలు కూడా అదే విధంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి హర్షరావు 5 సంవత్సరాల్లో మరి 73% ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని కొనియాడారైన సిద్దిపేటలోని విపంచిలో రాష్ట్రోపాధ్యాయ సంఘ వజ్రోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయులకు ఇలాంటి వేతనాలు లేవని స్పష్టం చేశారైన ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో కాస్త గమనించాలని సూచించారు 75 సంవత్సరాల్లో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం అందేని స్పష్టం చేశారు విద్యలో కూడా తెలంగాణ ప్రభుత్వం శాఖల వారీగా ఖర్చు పెడుతుందని పేర్కొన్నారు రెసిడెన్షియల్ లా కాలేజీలు వస్తున్నాయి రెసిడెన్షియల్ పీజీ కాలేజీలు తీసుకొస్తున్నాం ఇంకా చాలా విషయాల్లో కూడా కొంత మార్పు తెచ్చే ప్రయత్నం ఇలా ప్రభుత్వం చేస్తూ వస్తాం అంటే విద్యలో వైద్యంలో రహదారుల్లో త్రాగునీటిలో విద్యుత్తులో ఇలా అనేక రంగాల్లో మార్గదర్శకమైన మనది మనం చెప్పుకుంటే గొప్ప కాదు ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మన కోసం 108 వాహనం ఎట్లొస్తుందో మూగ జీవాలను కూడా అట్లా కాపాడాలి పశువులను గొర్రె మేకలను పాడి పశువులను కాపాడాలని 1962 అనే మొబైల్ వాహనాలను వాటి కోసం కూడా మన రాష్ట్రంలో ప్రారంభించాం ఇది చాలా బాగుంది మంచి ఆలోచన చేసినారు మీరు మనుషులకే కాదు మూగ జీవాల గురించి ఆలోచించిన మీ ప్రభుత్వం అని ఇవాళ దాని దేశం మొత్తం 1962 ను అమలు చేస్తా ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు We have become a model to the country.
పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురడంతో సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల వనదుర్గమాత ఆలయం దగ్గర మంజీరా నది ఉద్ధృతంగా పోటెత్తింది. ఎల్లాపూర్ పేరూరు సమీపంలో నది మధ్యలో ఉన్న ఆరుగురు నీటిలో చిక్కుకున్నారు. అయితే వారు చేపల వేటకు వెళ్లినట్లు తెలిసింది. అధికారులు ప్రస్తుతం రంగంలో దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా హేటికూడ గ్రామానికి చెందిన 92 మంది లబ్ధిదారులకు బాత్రూమ్ లు మంజూరు చేశారు. అయితే తమ బిల్లులు గ్రామ సర్పంచే కాజేశాడంటూ లబ్ధిదారులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి అతి కష్టం మీద బాత్రూమ్ లు కట్టుకుంటే బిల్లులు చెల్లించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు ఆందోళనకు దిగడంతో మరి సర్పంచ్ త్వరలోనే బిల్లులు చెల్లిస్తారంటూ హామీ కూడా ఇచ్చారు. దీంతో లబ్ధిదారులు తమ ఆందోళనను విరమించారు. ఇరుగుల వీరందరు నేను గంగపుత్రుణ్ణి. వేరే వాళ్ళతో నేను ముగ్గు వేపించిన బాత్రూము నీకు ముగ్గు ఎవరేసారంటే బాత్రూమ్ వేరే వాళ్ళు వేసారంటే వాళ్ళ చేతులతోడే లేపుకో, నా వల్ల మాత్రం కాదని సర్పంచ్ గుర్లే సర్పంచ్ మా ఇంటి కూడా గ్రామ సర్పంచ్ అన్నాడు. నేను అడిగిన రెండు ఎన్నో సార్లు అడిగినా బాత్రూమ్ నా డబ్బులు అయితే వెళ్ళవు లేవో అని అన్నాడు. మొన్న గ్రామ పంచాయతీలో పోతే మండల ఆఫీసులో పోతే డబ్బులు ఉన్నాయి పడినాయి కానీ డబ్బులు అయితే లేవా అని చెప్పిండు అక్కడ కంప్యూటర్లో. మన ఏటి కూడా గ్రామంలోకి ఇక్కడ ఒకసారి మొన్న వీడియో తీసిన మా ఏటి కూడా ఎలా ఉందని వీడియో తీస్తే వీడియో ఎందుకు తీసినామని సెక్రటరీతో అన్నాడు. నేను ఇట్లాంగోని బాత్రూమ్ నన్ను కట్టమన్నాడు. బాత్రూమ్ కట్టినా నా ఒక కాలం ఉంది కదా బాత్రూమ్ కట్టినా మళ్ళీ 6,000 ఇచ్చిండు. మన ఏంటంటే 9 బాత్రూమ్లో 10 బాత్రూమ్లో ఉన్నాయి, నాకు ఒకనికే కాదు 12, 9 ఉన్నాయి బాత్రూములు ఉన్నాయి. 6,000 ఇచ్చిండు కొంతమందికి, 6,000 మాత్రమే ఇవ్వలేదు. ల్యాట్రూమ్ కట్టినా అది ఏదో ల్యాట్రూమ్ కట్టినా నాకు ఇబ్బంది అయితే 6,000 లేచిన అది కూడా 9-10 రూములకి, మళ్ళీ మిగతా 30-40 రూములకు మాత్రం ఒక రూపాయి ఇవ్వలేదు. మొత్తం సర్పంచ్ కట్టమన్నాడు. నేను లాట్రూమ్ కట్టుకున్నా డోర్లే రాచి ఉన్నది, ఒక రూపాయి రాలేదు నాకు. ఇదిగో నేను ఇక్కడ నా భర్త లేడు, నేను ఇట్లానే ఉంటున్నా. ఒక పని ఇంకా చెప్తలేదు సార్ మాకు, ఇట్లా కూడా నీళ్లు లేదు. మరి ఏమన్నా పదం పని ఒక 4-3 వారాల్లో చెప్తలేదు సార్ నాకు. ఎట్లా బతకాలే పింఛన్ మీద సారు? మీలే న్యాయం చేయాలి, ఇక్కడంగులం కోసం మీలే న్యాయం చేయలే సార్. మాకైతే చేయలేదు కాలేదు అంటూ ఉన్నాం మేము. రేషన్ బియ్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం సీఐ పిశ్రీను హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం నుంచి కాకినాడ తరలిపోతున్న అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీను మాట్లాడుతూ రేషన్ మాఫియా ఆగడాలపై నిఘా కట్టుదిట్టం చేశామని చెప్పుకొచ్చారు. రాత్రి వేళల్లో మరి గుట్టు చప్పుడు కాకుండా తరలిపోతున్న రేషన్ బియ్యంపై నిఘా పెట్టమని, అందులో భాగంగా మరి రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని అదుపులో తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. పేదలకు అందించాల్సిన బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అతనిది కాకినాడ జిల్లాని చెప్పడం జరిగింది. ఈ పీడిఎస్ రైస్ ని శివదీప్ అనే వ్యక్తి వీర్లపాడు మండలం జయంతి నుండి కాకినాడ బీజేపీ ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా ధర్మపురి గ్రామంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకున్నారు ఆయన. 2024లో బీజేపీకి పట్టం కడితే రాష్ట్రం అన్ని విధాలా ముందుకు దూసుకువెళ్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో జగన్ కి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రాంతీయ పార్టీని ఈ రాష్ట్రానికి చేయడం మూలంగా ఒక శని పట్టినటువంటి రాజకీయాలు, ప్రాంతీయ పార్టీలు మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక శని గప్పు అవినీతి అభివృద్ధి లేనితనం, దీన్ని స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో నేను ధర్మపురి రావడం జరిగింది. ఈ సభలో కూర్చున్న మహిళలందరూ కూడా నేను మీ అందరు కూడా పాదాలకి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అందరూ అమ్మవారులాగా
చక్కగా బొట్లు పెట్టుకుని సమావేశానికి వచ్చా. ఈ మధ్యకాలంలో బొట్టులు పెద్దగా కనపడడం లేదు. మీ పెద్ద బొట్టులు చూసిన తర్వాత నాకు ఆనందం వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలు దేశానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను, నూతనంగా మంజూరైన ఆస్ట్రా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు ఆయన. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మరి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలవటం హ్యాపీగా ఉందని పేర్కొన్నారు ఆయన. మన యొక్క ప్రభుత్వం కానీ ఏదైతే ఒక్కసారి మాటిస్తే మరి పండుగ గుర్తుంచుకొని మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉండేటువంటి ఒక్క ఇల్లు కాదు 18 ఏళ్ళు దాటిన అమ్మాయి దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చిన 9 ఏళ్ళ అమ్మకు కూడా ఈరోజు చీరలు పంపించడం జరిగింది. పంపించలా లేదా? ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం చీరల బతుకమ్మ పండుగకు, మరి ముస్లిం సోదరులు అయితే రంజాన్ కు, క్రిస్మస్ సోదరులు అయితే క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు ఈ రకంగా చీరలు ఇచ్చే సాంప్రదాయాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకున్నా మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈ చీరల మీద కూడా కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, చీర గిట్లుంటుందా అది గట్టుంటుందా, ఇట్లెట్లుంటుంది గట్టెట్లుంటుంది, మీరు అందరు ఆడబిడ్డలే పుట్టింది వదరా, పోయినప్పుడు మీ వదినో మీ అన్నో. వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మెజిస్ట్రేట్ ఎం రమేష్ బాబు ముగ్గురికి జైలు శిక్ష విధించారు. సమీమ్ అన్సారీ, ఎండీ ఇమ్రాన్, మాచర్ల రమేష్లకి 2 రోజుల పాటు మరి జైలు శిక్ష విధించి పర్కాల సబ్ జైలుకి పంపారు. కోర్టు మరొక 13 మందికి 21,000 రూపాయల జరిమానా సైతం విధించింది. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు బులెటిన్లో ఒక చిన్న విరామం.